ప్రతి రోజు ఏం మార్పు ఉంటుంది అయినా చూడాలి కదా మేడం ఈవినింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యింది నా వల్ల కాదు ప్రకాష్ ఇలానే ఉండని నేను ఒకటి చెప్తా నువ్వు చేస్తావా దివ్యాని బెళ్ళికలు ఒక రోజు నేను ఉండను ప్రకాష్ ఆ రోజున తన నీతో ఉండాలి నా కూతురు కాకపోయినా తను నీ కూతురే నా మాట విని దివ్యాని బెళ్ళికలు తనతో మాట్లాడు ఓకేనా హాయ్ దివ్య ఫ్రెండ్స్ తో ఎందుకు మన ఇంటికి వచ్చేయచ్చుగా ఇప్పుడు ఎందుకు నేను చిన్నప్పుడు నాకు కావాల్సినప్పుడు ఏమైపోయారు మీ నాన్న ఎక్కడని ఎవరైనా అడిగితే సమాధానం ఉండేది కాదు మీకోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశాను కానీ ఎదురు చూడడంలోనే ప్రేమ పోయింది నాకు అలవాటైపోయింది ఇక ఇప్పుడు కొత్తగా ఎందుకు ఏం జరిగిందో తెలుసుకోవా చిన్నప్పటి నుండి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది సార్ సమీర వచ్చింది హాయ్ సార్ ఏమైనా తెప్పించమంటావమ్మా లేదు సార్ నువ్వు మాట్లాడేటప్పుడు ఏమి దాయకుండా మాట్లాడతావు కదా సార్ కొంచెం ఎమోషనల్ అవుతుండాలి ఏడుస్తూ ఉండాలి చాలా బాధపడిపోతూ ఉండాలి ఓకే సార్ ఇవే కథలు నా చిన్నప్పటి నుంచి వింటున్నానమ్మా ఆ రోజుల్లో చెప్పుకోవడానికి వేదికలు లేవు ఇప్పుడు మేము ఉన్నాం చాలా మంది సార్ తెలుగులోనే తిట్టమ్మా ఏం పర్వాలేదు అప్పుడప్పుడు మా యాంకర్ ఎడద్దమ్మా ఎడద్దమ్మా అని చెప్తూ ఉంటుంది అయినా నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు నువ్వు ఎంత ఏం తిట్టాలనుకుంటే అది తిట్టే అందరు ఎవిడెన్స్ లో ఉన్నాయి సార్ ఒక శేఖర్ ది తప్ప వాడు నమ్మించి ఎవిడెన్స్ లో కూడా డిస్ట్రాయ్ చేశాడు సార్ శేఖర్ అనేవాడికి ఒక రెస్టారెంట్ ఉంది కదా ఎస్ సార్ ఓ పని చేయి అదే రెస్టారెంట్ లో కలిసేవాళ్ళమని చెప్పు ఎందుకంటే ఆ రెస్టారెంట్ కి రాలేదని చెప్పలేడు కదా అక్కడ దొరుకుతాడు ఓకే సార్ లోలిత డివిడీ అడిగావు కదరా మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు గాని నువ్వు వెళ్ళు నేను చెప్తా సరే అయితే ముందు మూర్తిని కలు అతను ఏం మాట్లాడాలో చెప్తాడు అది ఫాలో అయిపో ఓకే సార్ మూర్తి దగ్గరికి తీసుకెళ్ళు అలాగే సార్ ఉంటాను సార్ హాయ్ లోలిటా చూసావా ఏమైంది ఎలా ఉన్నావు ఇన్స్టిట్యూట్ లో ఏదైనా ప్రాబ్లమా మరి ఇంకేంటి ప్రాబ్లం వాడు మళ్ళీ వచ్చాడా మరి ఏమైందో చెప్పొచ్చు కదా నాన్న వచ్చారు నాన్నే కదా దానికెందుకు ఐమ్ సారీ ఐ థింక్ ఇట్స్ పర్సనల్ నేను వెయిట్ చేస్తాను ఒక చోట కోల్పోయిన ప్రేమ ఇంకో చోట వెతుకుతాం ఆ క్షణంలో ఒకరి మీద కోపం మరొకరి మీద ప్రేమగా మారుతుందా అనేది కూడా తెలియదు యు నీడ్ సమ్వన్ జీవితంలో మనకి కొందరు ఎదురు కూడా పడకూడదు అనుకుంటాం కానీ అలాంటి వాళ్ళకే కూతురులుగా పుడతాం హలో హాయ్ దివ్య ఎక్కడున్నావు ఊరు వెళ్తున్నాను చెప్పలేదు అంటే సడన్ గా వెళ్లాల్సి వచ్చింది సరే ఎప్పుడు వస్తావు ఒక 2 డేస్ వచ్చేస్తుంది దివ్య హలో నిజంగానే 2 డేస్ లో వచ్చేస్తావా నీ వాయిస్ కట్ అవుతుంది నేను మళ్ళీ కాల్ చేస్తాను ఓకే బాయ్ మా ముగ్గురికి యాక్సెంచర్ లో జాబ్ వచ్చింది సో ఫ్లాట్ వెకేట్ చేసి నానక్రమ్ కూడా షిఫ్ట్ అయిపోతున్నావు నువ్వు కూడా వచ్చేచ్చు కదా మాతో పాటు అవునే ఎలాగో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా నువ్వు జాయిన్ అయిపో అక్కడే ఎవడో మేనేజర్ ని పట్టుకుంటే వాడే ఆన్ సైట్ యుఎస్ కి పంపిస్తాడు ఎలాగో నెక్స్ట్ వీక్ నీ జిఆర్ఈ ఎగ్జామ్ అయిపోతుంది కదా వచ్చేసేయి మాతో పాటు ఎప్పుడు లేని భయం బాధ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే తన కోసం ఎందుకు ఎదురు చూడాలి ఎక్కడికే ఇప్పుడే వస్తాను హాయ్ హాయ్ లోపలికి రా కోపం వచ్చిందా కోపం దేనికి ఇంకో 2 రోజులుంటే నేనే వెళ్ళిపోతాను
సో నువ్వు అన్విక్ తర్వాత వస్తే నాకేంటి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు. అంతలా గుర్తొచ్చుంటే ఇంత దూరంగా ఉండి ఎందుకు మాట్లాడతావు? ఎదురు చూడడం అంటే ఇలా ఉంటుంది. ఏమైంది? మనం కలిసి కొన్ని నెలలే అవుతుంది కదా, ఇప్పుడు వెళ్ళిపోవాలంటే నాకెందుకింత పెయిన్ఫుల్ గా ఉంది. కాన్వకేషన్ కే కదా, మళ్ళీ కలవమని ఎందుకు అనుకుంటున్నావు? పోనీ ఒక పని చెయ్యి, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాను, లేదా నువ్వే నా దగ్గరికి వచ్చి. ఐ హావ్ ఎ విష్. నేను వెళ్లే ముందు మన ఇద్దరం ఫ్లాట్ లో ఫోన్స్ కూడా ఆఫ్ చేసి ఐ వాంట్ స్పెండ్ ద డే విత్ యూ. సరే. ఏంట్రా ఇంత లేట్ అయింది? దారిలో లేట్ అయింది. సరేలే లోపలికెళ్ళు. కాళ్ళు కడుక్కోవడం కాదు, బట్టలు ఇప్పేసి స్నానం చేసి తర్వాత రావాలి. సరే నానమ్మా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానరా. నువ్వే ఒక్కడవే ఉంటున్నావు కదా, కాఫీ? ఎలా చూసుకుంటుంది? కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటోందిరా. తనని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళు. అమ్మా నువ్వెప్పుడైతే నీ అంతర్ను నడగలవో అప్పుడు తీసుకెళ్తా. ఆ మాట మీద కదా పెళ్లి చేసుకుంది. తనకి తన భర్తతో ఉండాలని ఉంటుందిరా, తీసుకెళ్ళు. అరే ఎన్నిసార్లు చెప్పాలి మంచం మీద ఎంగిరి గ్లాసులు పెట్టొద్దని. ఎలా భరించావమ్మా ఇన్నాళ్ళు? నాతో వచ్చేస్తావా లక్ష్మి? అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి, రేపే వెళ్ళిపోవాలా? ఫ్లాట్ రెంట్ కావాలంటే కింద టూలెట్ బోర్డు మీద నంబర్ ఉంది, ఫోన్ చెయ్యి. వాచ్మ్యాన్ ని. ఈ ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేశారు? 2 రోజులు అయిందనుకుంటా. నేను నిన్ననే వచ్చిన. ఏం కావాలి నాన్న? చాక్లెట్ కావాలా? మళ్ళీ అటెటు మెట్లెట్టు. ఇది నా ఫ్లాట్. సారీ సార్, అడగాలి కదా, కొంచెం మర్యాదగా.